సమూయేలు అనే గొప్ప ప్రవక్త దావీదును ఎన్నుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ యెషయాను అడుగుతాడు, ఇదిగో దావీ నీ యొక్క బిడ్డను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడ్డాడు, నీ యొక్క బిడ్డను అభిషేకించమని దేవుడు నాకు చెప్పాడు, యెషయి నీ కుమారుణ్ణి నా యొద్దకు తీసుకురా, ఇదిగో తైలపు కొమ్ము నా దగ్గర ఉంది, ఆ యొక్క నూనె పోసే దేవుని కొరకు నేను ప్రతిష్ఠిస్తాను. దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు ఆశీర్వాదమును అనుగ్రహించుటకు. నీ యొక్క కుమారుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు, నువ్వు దీవించబడిన వాడవు, నీ కుమారుని తక్షణమే నా యొద్దకు నా ఎదుటకు తీసుకురాయషయ్యి అని సమూయేలు చెప్పినప్పుడు పెద్దవాళ్ళందరినీ తీసుకున్నతే అక్కడ దేవుడు మంచి మాట అంటాడు. మనం చూద్దాం 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టిన వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్త అనుకుంటున్నాడు ఆ యొక్క మనిషి యొక్క ఎత్తుని, వారికి ఉన్న భుజబలాన్ని కళ్ళబలాన్ని చూసి ఇతనే దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు, ఎన్నుకున్నవాడు, దీవెన పొందుటకు ఏర్పరచబడిన వాడు, ఆశీర్వాదము నాకు పిలవబడిన వాడు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు ఏమనంటే, మనుష్యుల పైరూపమును నేను లక్ష్య పెట్టను. దావీదు గురించి మనం చూసినట్లయితే చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలవబడ్డాడు, ఇశ్రాయేలులను ఏలిన 2వ రాజుగా అతడు ఉన్నాడు. అంతేకాదు క్రీస్తు పూర్వం 1040వ సంవత్సరంలో పుట్టి క్రీస్తు పూర్వం 970వ సంవత్సరంలో మరణించిన వ్యక్తి, 70 సంవత్సరములు ఈ యొక్క భూమి మీద నివసించిన వ్యక్తి, 40 సంవత్సరములు ఇశ్రాయేలులను ఏలిన వ్యక్తి. అంతేకాదు మనుష్యుల మెప్పు కాదు కానీ దేవుని చేత ఇతను నా హృదయానుసారుడని మెప్పు పొందిన వ్యక్తి దావీదు. దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే తాను ఎక్కువగా దేవునికే ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాడు. దావీదు తాను అందరూ కూడా దావీదును చిన్నవాడిగా చూస్తే దేవుడు మాత్రం ఒక రాజుగా చూశాడు. దావీదును అందరూ గొర్రెల కాపరిగా చూస్తే దేవుడు మాత్రం తన యొక్క ప్రజలను ఏలే నాయకుడిగా చూచాడు. దావీదును అందరూ గొర్రెలు కాచుకునేవాడిగా చూస్తే దేవుడు మాత్రం తన యొక్క ప్రజలను మేపేవాడిగా చూచాడు. దావీదు కేవలము గొర్రెలకు కావలసిన ఆ యొక్క కాపరిగా ఉండి ఆ యొక్క బాధ్యతలను నిర్వర్తించే వ్యక్తిగా ఉండడం ప్రజలు చూస్తే దేవుడు మాత్రం తన యొక్క మంద అయిన ఇశ్రాయేలులకు కావలిగా తాను ఉండడం దేవుడు చూచాడు. మనము ఎలా ఉన్నాము, ఎదుటి వారే మనల్ని ఎలా చూస్తున్నారని కాదు కానీ దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో అది ఖచ్చితంగా దేవుడు పరిచే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనము దేవుని దృష్టిలో ఏమై ఉన్నామో అది ఒకవేళ ఆలస్యమైనా దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఆయన యొక్క చిత్తాన్ని స్థిరపరచి మనలను నిలవబెట్టే దేవుడు. ఇక్కడ దావీదును అభిషేకించడానికి సమూయేలు వచ్చినప్పుడు అతని యొక్క అన్నల రూపమును చూచి ఇతడే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు వేరే మాట చెప్తున్నాడు, ఏమనంటే ఇతడు కాదు సమూయేలా, నువ్వు ఎందుకు పైరూపమును లక్ష్య పెడుతున్నావు, నేను హృదయాన్ని చూచాను, వాడే ఆ గొర్రెలకు కాచుకునే ఆ కాపరినే నా ప్రజలను మేపే కాపరిగా నేను ఎన్నుకున్నాను, నా ప్రజలకు అధిపతిని ఎలాంటి వాడిని నిర్మించాలో నాకు తెలుసు, నువ్వెందుకు పైరూపమును చూచి వాడు గొప్ప వీడు గొప్ప అని అనుకుంటున్నాం. గొప్పవాడు ఒకడున్నాడు,
ఆడు గొప్ప స్థితిలో లేడేమో, నేను వాడిని గొప్పను చేయ మొదలు పెడతా, నేను గణపరచదును అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు అంటే నన్ను గణపరచు వారిని నేను గణపరచదును. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే మన యొక్క ఆత్మపూర్వకంగా ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో అనుకుంటారని స్తుతించడం కాదు, కానీ మన ఆత్మపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తామో దేవుడు మనలను గణపరుస్తాడు.